స్వాతంత్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ కె శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ముందుగా మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. అనంతరం ఫ్రీడమ్ రన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. జాతీయ స్ఫూర్తి చాటుతూ ఫ్రీడమ్ 2K రన్ ఉత్సాహంగా సాగింది. 75 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతోనే దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అని, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో విపక్షత వెనుకబాటుతనముందని, దాన్ని రూపుమాపాలి అరికట్టారనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. ఈ ఫ్రీడమ్ 2K రన్ లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, యువకులు, సాంస్కృతిక సారథి కళాకారులు తదితరులు పాల్గొన్నారు. అరుణ్ నెక్స్ట్. తొమ్మిది రాజకీయ ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం. అందరి కి స్వాగతం. గౌరవ ఎస్పీ గారు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు చేసుకుంటున్న ఈ సందర్భంగా 2 కిలోమీటర్ల 2K రన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేసుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సభలో పాల్గొంటున్న ఈ కార్యక్రమ నిర్వాహకులు గౌరవనీయులు ఎస్పీ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారికి, గౌరవ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారికి, గౌరవ కలెక్టర్ గారు శశాంక్ గారికి, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఆడియో గారికి, గౌరవ జిల్లా అధికారులు, వివిధ వర్గాల ప్రముఖులు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికి పేరు పేరిన, అలాగే ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు. చిన్నారులందరికీ ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఎస్పీ గారు చెప్పినట్టు 75 ఏళ్ల ముందు, మనకు 75 ఏళ్ల ముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు మనం ఎవరం పుట్టి ఉండం, ఆ స్వాతంత్రం ఎందుకు కావాలి, ఎందుకు రావాలి, తద్వారా మన దేశానికి జరిగే మేలు, మనకు ఎలాంటి ఫ్రీడమ్ వస్తుంది, మనం గతంలో ఈ స్వాతంత్రం రాకముందు పరాయి పాలన, పరాయి దేశస్థుల పాలన ఏ విధంగా ఇబ్బందులు పడ్డాము అనేది మరి మనం పుస్తకాల్లో కానీ లేకపోతే నిన్ననే చూసిన గాంధీ సినిమా లాంటి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. కానీ ఆ రోజు ఏమి ఆశించకుండా కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను మరి త్యాగం చేస్తూ స్వాతంత్ర్యం కోసం ఏదైతే పోరాటం చేసినో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఆ స్వాతంత్ర స్ఫూర్తిని మళ్ళొక్కసారి మనం గుర్తు చేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు మరి వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క రోజు ఒక కొత్త కార్యక్రమాన్ని, తద్వారా చిన్నారుల నుంచి ఏదైతే ఊహ తెలిసినప్పటి నుంచి ఈరోజు స్వాతంత్ర పోరాటం కోసం పనిచేసిన వాళ్ళందరికీ కూడా